సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ కల్పవల్లిని మనిషి జీవించాలి అని అంటే అనేక రకమైనటువంటి కోరికలు కోరికలతో పాటే జీవిస్తూ ఉంటాడు రెండు అండి కోరికలు ఉంటాయి కోరికలతోటే జీవిస్తూ ఉంటాడు అయితే కోరికలు ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉండాలి అంతేకాని అంతులేని కోరికలతోటి అంతులేని జీవనం సాగించాలని ఎలా పడితే అలాగా ఉండడం దాంతోపాటు అధర్మంగా ప్రవర్తించడం కోరిక ఎప్పుడు కూడా ధార్మికంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అందువల్ల జీవితం ఎప్పుడు కూడా ధార్మిక జీవనంలో వెళ్ళాలి అంటే కామంతో ఉన్నాము కదా కోరికలు ఉన్నాయి సంస్కృతంలో చెప్పారు కదా నాకు అనేక రకమైన కోరికలు ఉన్నాయంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు అంటే నీకు ఒక లిమిటేషన్ ఉంటుంది అంటే ఒక జీవితానికి ఒక ఏది ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది నీవు ఏంటి నీ యొక్క స్తోమత ఏంటి నీ పద్ధతి ఏమిటి నీ జీవితం ఏమిటి అనే విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకోవాలి అంతేకాని నేను అలా కాదు నాకు నేను స్కూటర్ కొనుక్కొని మోటార్ సైకిల్ కొనుక్కొని జీవించగలిగేటువంటి ఆర్థిక స్తోమత కలిగిన వాడిని అయితే నేనేమో ఏకంగా పెద్ద కారు కావాలి ఒక ఇరవై ఐదు లక్షల కారు కావాలని కోరిక పెట్టుకుని ఆ కోరికను సాధించడం కోసం అధార్మికంగా నేను అన్యాయంగా డబ్బు సంపాదించాలని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి తప్పు చేస్తూ వెళ్తే అది కోరిక సవ్యమైనదా కాదు సవ్యమైన కోరికలు ఉండాలి కోరికలు ఎప్పుడు కూడా అమితంగా వస్తున్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి ఇట్లా కళ్ళం వేసి ఇలా పట్టుకోవాలి నియంత్రించుకోవాలి చా నేనేంటి నా జీవితం ఏంటి నా జీతం ఏంటి నా ఆర్థిక స్తోమత ఏంటి అనేది చూసుకుని అంతవరకే మనం ఆలోచించుకోవాలి తప్ప మన ఆలోచన మనకొచ్చేటువంటి కోరికలని నియంత్రించగలిగేటట్టు ఉండాలి అలాగే మన అబ్బాయికో అమ్మాయికో వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు సక్రమంగా ఉండేటువంటి వాళ్ళని చూసి చక్కగా జీవించండిరా అని అన్నప్పుడు అలా కాదు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందా నాకేమి ఇబ్బంది లేదు ఏ నేను మగాడిని కదా ఇంకొక ఐదు మందితో ఇంకో పది మంది ఆడపిల్లలతో వెళ్తా నేను అని ఊహించుకుంటూ ఊహల్లో జీవిస్తూ ఆ ఊహల్లో నుంచి ఆ కోరికలను పెంచుకుంటూ ఆ పెంచుకున్న కోరికలని అక్కడికి వెళ్ళి నిర్ణీతమైనటువంటి సమయంలో నిర్ణీతంగా చెయ్యాలి అనే ఒక కోరికని కలిగి ఉంటారే అదే తప్పు ఆ కోరిక మంచిది కాదు అదే నెగిటివ్ కోరికలు అంటే అది అధార్మికమైనటువంటి జీవితం అన్యాయమైనటువంటి జీవితం నీకేమిటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయితో నీ జీవితం సాగించాలి నీ జీవితం వరకు వాళ్ళతోటే ఉండాలి అదే రకంగా అమ్మాయిలు కూడా అంతే ఎలా అండి వివాహ జీవితం అంటే అర్థం ఏమిటి అని అంటే ఒక్కసారే చేసుకునేదే జీవితంలో పెళ్ళి పెళ్ళికి పది జీవితాలు లేవు పది పెళ్ళిళ్ళు లేవు పెళ్ళి అంటే ఎప్పుడు ఒకటే పెళ్ళి రెండవ పెళ్ళి అనే మాట లేదు అసలు ఆ రెండవ పెళ్ళి అనే మాట తీసేసి అసలు ఎక్కడా లేదు శాస్త్రంలో లేదు ధర్మంలో లేదు చట్టంలో లేదు న్యాయంలో లేదు సమాజంలో లేదు ఎందువల్ల ఈ మాట ఎప్పుడు అనుకోకూడదు అంటే కోరికలను పెంచుకుంటూ ఆ కోరిక సాధించడం కోసం నువ్వు అధర్వమైనటువంటి జీవితాలని కావాలి అనుకోవడం చాలా తప్పు అధర్మంగా ఉండకూడదు ముఖ్యమైనటువంటిది అలాగే ఈ కామము అనే దానికి అంటే కోరికలు వాంచలు పెంచుకుంటూ పోయి జీవితాన్ని అనేక తప్పుదోవలు పట్టిస్తూ ఉంటాం దానివల్ల ఏమైపోతుంది అంటే చెడు ఆలోచనలు పెరుగుతాయి కోపం ఎక్కువైపోతుంది అలాగే అహంకారం పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి ఎక్కువైతుంది శారీరక శ్రమ పెరిగిపోతుంది అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి మనకి ఇవన్నిటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి అనంటే ఈ యొక్క పిచ్చి పిచ్చిగా వచ్చినటువంటి ఈ కోరికలన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి ఈ కంట్రోల్ చేసుకునే విధానం అనేది ఏమిటి అనంటే నియంత్రణ చర్యలు మనిషి ఎప్పుడు కూడా నియంత్రించుకుంటూ ఉండాలి ఆ నియంత్రణ కనుక లేని పక్షంలో మనిషి కనుక వా కళ్ళమేసి పట్టకపోతే అప్పుడేమైపోతుంది అని అంటే జీవితం అంతా కష్టభూయిష్టం అయిపోతుంది నష్టమైపోతుంది మన జీవన గమ్యమంతా కిందికే వెళ్ళిపోతుంది ముందరికి వెళ్ళలేదు మనం తప్పు చేస్తే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా తప్పు చేసే వాళ్ళే అవుతారు వాళ్ళని నువ్వు ప్రేరేపించిన వాడివి అవుతావు కాబట్టి అటువంటి ప్రేరేపణలు అలాంటి ప్రేరణలు నీకు కలిగి ఉండకూడదు మనిషి యొక్క జీవనం ఎప్పుడు కూడా సవ్యంగా ఉండాలి సవ్యమైనటువంటి జీవితం లేని పక్షంలో మనిషి బతికి ఉండి కూడా వృధానే వాళ్ళు బతికి లేనట్టే అనిపిస్తుంది కాబట్టి కోరికలు ఉన్నాయి అరిషడ్ వర్గాల్లో ముఖ్యమైనటువంటిది మొదటి తీసుకున్నట్టయితే దానిని నీవు సవ్యమైన మార్గంలో పెట్టుకునే ప్రయత్నమే చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించడం చేయడం కాదు అని చెప్పడమే కాకుండా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా మానసిక ఘర్షణలను పక్కన పెట్టి సంఘర్షణలను తోసివేసి భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవడం సక్రమంగా ఉండడం ధ్యానం చేసుకోవడం వాటితో పాటు చక్కటి ఆలోచనలు కలిగినటువంటి పుస్తకాలను చదవడం మంచి స్నేహితులతోటి ఉండడం సత్సంగంలో ఉండడం ధార్మిక జీవనంతో ఉండడం చక్కటి ప్రవచనాలను వినడం నీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడం లాంటివి చేసుకున్నట్టయితే తప్పనిసరిగా నీ యొక్క కోరికలు చెడ్డ కోరికలు అని కాదు కోరికలు అనే వాటిని నువ్వు నియంత్రించుకుంటూ నీకు ఏది అవసరమైతుందో దానికి నువ్వు ముందరికి వెళ్ళగలుగుతావు కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ మీరు చక్కగా గుర్తుపెట్టుకుని ఇవి కనుక మీ నిత్య జీవితంలో మీరు కనుక ప్రయత్నం చేసుకున్నట్టయితే చక్కగా మైండ్ మేనేజ్మెంట్ మీరు చేసుకోగలుగుతారు అంతేకాని ఏది పడితే అది ఎలా పడితే అలా జీవనం గనక సాగించడం మొదలు పెడితే మన యొక్క జీవన గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి మీరు ఆనందంగా ఉంచండి మీ పక్క వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉండనివ్వండి